హలో అండి, నేను ఇది గుంత పొంగనాలు మామూలు వీడియోస్ చూసే చేస్తున్నాను. ఫస్ట్ టైం 1 కప్ రైస్కి నేను 50 గ్రామ్స్ జాగరి తీసుకున్నాను బెల్లము. దాన్ని ఇప్పుడు పాకం కాదు కరగబోస్తున్నాను లిక్విడ్ లాగా. దీనికన్నా ముందు నేను 1 కప్ రైస్ని ఒక 4 అవర్స్ నానబెట్టేసుకున్నాను వాటర్లోకి. ఇప్పుడు బెల్లంని కరిగించుకుంటున్నాను జాగరీని నీట్గా. బాగా మొత్తం కరిగించేసుకొని నేను నానబెట్టి 3 to 4 టైమ్స్ వాష్ చేసేసుకొని 4 అవర్స్ నానబెట్టేసి బియ్యాన్ని ఇప్పుడు నేను ఈ పాకంని బియ్యంలో వేసేస్తున్నాను. కానీ దాన్ని నేను అంత భిన్న అయితే మాత్రము మిక్సీ జార్లోకి వేయటం లేదు, ఎందుకంటే కొంచెం కూల్ అవ్వాలి. కూల్ అవ్వకుండా అయితే మిక్సీ వేయను. కూల్ అయిపోయినాక జార్ తీసేసుకొని జార్లోకి నేను రైస్ని అలానే బెల్లం వాటర్ని మిక్సీ వేసేస్తున్నాను. మిక్సీలోకి వేసేసి ఇప్పుడైతే ఇంకా మిక్సీ పట్టేసుకుంటున్నానండి. మిక్సీ పట్టేసుకుంటున్నాను. మిక్సీ పట్టేసుకున్నాక కొంచెం బరక్గా వచ్చి ఉంటుంది. ఇప్పుడు నేను 3 మీడియం సైజ్ బనానాస్ని వేసేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుతున్నాను. ఫస్ట్ బ్యాటర్ రెడీ చేసుకుంటున్నాను దీనికి గుంత పొంగనాలకి. ఇప్పుడు దీంట్లో నేను ఇలాచీ పౌడరు కొంచెం సోడా వేసేసి మళ్ళీ మిక్సీ పట్టేస్తున్నాను. మిక్సీ పట్టేసుకున్నాక యాక్చువల్గా బనానా వేసినాక టేస్ట్ టెక్స్చర్ మొత్తం స్మెల్తో సహా మొత్తం మారిపోతుంది. చూస్తున్నారు కదా, నాకైతే అక్కడక్కడ బనానాస్ ఉంది. మళ్ళీ ఇంకొకసారి మిక్స్ చేసుకున్నా కానీ టెక్స్చర్ అయితే కొంచెం థిక్గా వచ్చేసింది బనానా వేసేసింది దానివల్ల. ఇంకా దీన్ని వేరే గిన్నెలోకి తీసేసుకొని పులి పొంగనాల ప్లేట్ని ఇంకా రెడీ చేసేసుకుంటున్నాను. ఇంకో పక్క ఆయిల్ వేసేసి దాంట్లో ఇంకా అంతే కదా, అది కొంచెం వేడి అవి అవ్వాలా, వేడి అవ్వగానే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను. అన్నిట్లో ఒక ఆయిల్ అయితే వేసేసుకొని ఆయిల్ వేడి అవ్వగానే పొంగనాలు వేసేసి మూత పెట్టేస్తున్నాను. పొంగనాలు కొంచెం అడుగంటినట్టు ఉంటుంది కానీ బాగానే ఉందిలేండి. ఇది కొంచెం మాడినా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి, ఎందుకంటే బనానా ఉండే దానివల్ల టేస్ట్ అయితే చాలా బాగుంది. కూడా ట్రై చేయండి. పెద్ద ఈజీ కష్టమైన ప్రాసెస్ అయితే మాత్రం కాదు, కానీ మీడియం మంటలోనే ఉంచుకోవాలి. ఎక్కువ మంట పెడితే మాడిపోతుంది, తక్కువ మంటల్లో పెట్టేసి తీసేస్తే పచ్చి పచ్చిగా ఉంటుంది. మనం చూసుకొని తిప్పుకొని ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలి. లైట్ అండ్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చా కానీ తీసేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను నేనైతే. గుంత పొంగనాల్ని
మీది మళ్ళీ సెకండ్ ప్లేట్ పోస్తున్నాలేండి. కానీ నాకైతే టేస్ట్ బాగా వచ్చింది, ఈజీగా అయింది ఫస్ట్ టైం చేసిన. మీరు కూడా ఎంతో టేస్టీగా ఈజీ ప్రాసెస్ చేసేసుకొని మీ ఫుడ్ని ఎంజాయ్ చేసేయండి, ఓకేనా? ఇంకా ఏ ఫుడ్ వీడియోస్ చేయాలో కూడా చెప్పండి, ఖచ్చితంగా చేసి పెట్టేకి ట్రై చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ధరణి అండర్స్కో కృష్ణ అండర్స్కో వైన్ అని ఉంటుంది, ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి. ఈజీగా ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా ఈజీగా ప్రోసెస్కొని చేసేసుకోవచ్చు, ఓకేనా? ఇంకేం ఫ్రెండ్స్, మీరు ఇంకా ఏం తిన్నారు? ఫెస్టివల్కి అందరు రెడీనా? ఇప్పుడు ఇవన్నీ మనం వేసేసుకొని తినేసేది అంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మనం ప్లేట్లోకి వేసుకొని తినేది ఇంకొక ఎత్తు. ప్లేట్లోకి పెట్టేసుకొని ఈ స్వీట్ పొంగనాల్ని ఎట్లా తినచ్చు అంటే, లైట్గా ఘీ సర్వ్ చేసుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్. అసలు మీరైతే వదలనే వదలరు, అట్లా తినాలి వేడి వేడిగా. అసలు తింటా అంటే నోట్లో కరిగిపోతుంది, అంత బాగుంటుంది. నెక్స్ట్ దీన్ని ఇంకొకట్లా ఎట్లా తినచ్చు అంటే, నాకు పాకం మిగిలిపోయింది, ఆ పాకంలో కూడా అతుకొని తిన్నాను, అయితే సూపర్ ఉంది అసలు. మీరు కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.